రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం కొమ్ము మమతకు వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరగంటి ఆనంద్ 3 లక్షల ఎల్ఓసి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక మమత ఆరోగ్య పరిస్థితిని గురించి ప్రభుత్వానికి వివరించగా వెంటనే స్పందించి ఎల్ఓసి మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మాట్లాడినప్పుడు ఆమె కోమాలో ఉన్నది, ఏమి చెప్పలేము అని డాక్టర్ చెప్తా ఉన్నారు. కానీ 1000 రూపాయల ఖర్చు అవుతా ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా చాలామంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు, వందన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఈరోజు 3 లక్షల రూపాయల ఎల్ఓసి ఇవ్వడం, మరి హరీష్ రావు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా తరఫున, ఈ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ప్రజలకు, ఎన్ఆర్ఐలకు, వివిధ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేద కుటుంబం బండి యాక్సిడెంట్ అయి తలకు చాలా తీవ్ర గాయాలై కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో మరి కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స, ఈరోజు నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా కోమాలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లను కూడా మేము మాట్లాడినప్పుడు ఆమె కోమాలో ఉన్నది, ఏమి చెప్పలేము అని డాక్టర్ చెప్తా ఉన్నారు. కానీ 1000 రూపాయల ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా చాలామంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు, వందన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఈరోజు 3 లక్షల రూపాయల ఎల్ఓసి ఇవ్వడం, మరి హరీష్ రావు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా తరఫున, ఈ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ప్రజలకు, ఎన్ఆర్ఐలకు, వివిధ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద కుటుంబం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.